నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు శివ నరసింహ తంత్రి గారు ఉన్నారు గురుగారు మనకి కేరళ నుంచి వచ్చారు కేరళ పద్ధతిలో అసలు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు గురుగారు ఇప్పుడు మనకి సంక్రాంతి ఉంది కాబట్టి అసలు సంక్రాంతిలో ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదండి సున్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సోమచేరణం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అదే సంక్రాంతి రోజు మనం చర్య చేయాల్సిన అంటే మన ఎన్నో కష్టాల నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మన మనకు సంబంధించిన సరే ఎన్నో వర్క్స్ అనుకోండి అంటే ఈ సంక్రాంతి రోజు రోజు చేసే పరిహారము ఎన్నో కష్టాలకు మనం బయటపడే ఉంటాయి అది చెప్తాను రెమిడియంట్తో మనకు కొత్త కొత్త వర్క్స్ చేయడం అంటే ఏదో ఒక డబ్బు పరంగా లాస్ అయిపోవడం అంటే ముందుకెళ్ళకుండా ఆగిపోవడం అది ఎన్నో డబ్బులకు సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి తర్వాత మనకు ఏదో ఉన్నత స్థాయికి వెళ్తుంటే డౌన్ ఫాల్గా అవ్వడం తర్వాత కొత్త పనులు స్టార్ట్ చేసినా కొన్ని కొన్ని కాకపోవడం పాతదండలకి కొత్త దాన్ని స్టార్ట్ చేయడం జాబు పరంగా ఇబ్బంది పడడం తర్వాత ఇంట్లో ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడడం అనారోగ్యపరమైన పడడం ఇవన్నీటి కూడా చక్కటి పరిష్కారం మనం చేసుకోవచ్చు అవి సంక్రాంతి రోజు ఎన్నో ఎన్నో కష్టాల నుంచి బయటపడడానికి సంక్రాంతి రోజు ఒక చిన్న పరిహారము మనం చేస్తే అతి ఈజీగా మనం బయటపడే అవకాశం అనేది సంక్రాంతి పడే రోజు మనకు అనుగుణం ఉంటుంది అన్నమాట సంక్రాంతి సిస్టమ్ వచ్చేసి మనకు సూర్యుడు దక్షిణాది నుంచి ఉత్తరాయణంలోకి వస్తుంటాడు మకరం జరుగుతుంది అంటే మన ధనుసు నుంచి మకర సంక్రాంతి మకర సంక్రాంతి సంక్రమణం చేసే సంక్రమణి జరుగుతున్నప్పుడు అయితే చేసే పరిహారాలు అది రెట్టింపు ఫలితాలను తలనిస్తుంది ఇంకో అదే నన్ను స్పెషల్ ఏంటంటే సంక్రాంతి రోజు చేసే పరిహారం ఇంకా ప్రత్యేకమైన రెట్టింపు ఫలితం ఇస్తుంది అదే మనకు ఆ రోజు చేసే రెమెడీ ఆ చక్కటి పరిహారం ఏది చేసినా కూడా మనలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టి ఆనందాన్ని ఇచ్చే సంక్రాంతి రోజు చేసే పరిహారం చేసే అతి వైభవంగా హ్యాపీగా ఉంటుంది ఏం లేదు ఆ రోజు మనకు సంక్రాంతి రోజు మనకు ఒక మట్టి మట్టి గురి మీరు కుండలాగా చిన్న కుండ వన్ లీటర్ పట్టేంత హాఫ్ లీటర్ పట్టేది కుండగా తీసుకోండి చిన్నగా పాటి తీసుకొని ఆ కుండలో మళ్ళీ నువ్వులు వేయాలి తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా సరే వేసేసి అందులో బెల్లము ముక్కలు వేయాలి అంటే ఒకటి రెండు కావచ్చు ఒక ఐదారు కూడా వేయచ్చు ఎన్ని ముక్కలైనా సరే చిన్న చిన్న ముక్కలు పరిహారంగా ఆ నల్ల నువ్వులు ఉండలేసేసి అందులోనే మన బెల్లం ముక్కలు కూడా వేసేసిన తర్వాత అందులో అంటే గురి అందరూ అంటారు కదా రెడ్ కలర్ ఉండాలన్నా బ్లాక్ కలర్ ఉండాలని అంటారు కదా ఏదైతే గురి అంటారు కాకుండా రెడ్ కలర్ ఉండి సరిపోతుంది అన్నమాట బ్లాక్ అవసరం ఉండదు రెడ్ కలర్లో ఉండాలి అవి వేసినా అయితే మనం ఏమేసాము నువ్వులు వేసేసాము బెల్లం కూడా వేసేసాము వేసిన తర్వాత దాన్ని ఒక రాగి చెట్టు ఉంటుంది కదా రాగి చెట్టు ఆకు ఆకు అంటే మనం వెళ్ళి తెంపకూడదు దాని అది ముందే రాలిపోయి కింద ఉన్న ఆకుని తీసుకొని దాన్ని డక్కనగా పెట్టేసేయాలి అంటే ఇట్లా మూతగా పెట్టేసేయాలి మూతగా పెట్టేసి దీన్ని మన సంకల్పం మనం మన గోత్రం అనుకోండి మీరు మీ పేరు మీ నక్షత్రం గట్టే తెలిసి దాన్ని సంకల్పించుకోవడం మన మాలో ఉన్న ఏదైతే ఏదైతే చెడుకు సంబంధించింది ప్రాబ్లమ్స్ కానీ కష్టకాలం ఏదిన్నా కూడా మాకు పోవాలనే ఆలోచనతో దీన్ని తీసుకెళ్ళి జిల్లర్ చెట్టు ఉంటుంది కదా జిల్లడి చెట్టు దగ్గర కింద పాతి పెట్టేసేయాలి జిల్లడి చెట్టు దగ్గర తొవి అందరు పెట్టేసేసి మనం మళ్ళా మట్టిని తోవేసి పెట్టేస్తాం కదా పెట్టేసిన తర్వాత మళ్ళీ మట్టి అంతా మూసేసి జిల్లడి చెట్టు కిందనే జిల్లరి చెట్టుకి ఎక్కడున్నా సరే యాక్చువల్ ఏంటంటే జిల్లెడి చెట్లు మనకు రోడ్ల మీద ఉంటుంది అలాగా కూడా కొంచెం అడవి ప్రాంతం కొంచెం లోపల కొంచెం మనకు అడవి ప్రాంతం లేకుంటుంది కదా లోపల కొంచెం ఖాళీ ప్లేస్లో దగ్గర ఉన్న దగ్గర వెళ్ళి పెట్టేసి వచ్చేసిన తర్వాత అది పెట్టేసి వచ్చి మనము మామూలుగా ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వచ్చేసిన తర్వాత అంటే దాన్ని పెట్టేసినాక తిరిగి చూడకుండా వచ్చేయాలి మళ్ళీ ఇట్లా తిరిగి చూడద్దు తిరిగి వచ్చేసి ఇంటికి వచ్చేసి మనం అయితే స్నానం చేస్తామో స్నానం చేసి నీటిలో కొంచెం పసుపు వేసేసుకొని స్నానం చేసేసేయాలి ఇలా చేస్తే మనం ఇంకోటి ఏంటంటే ఈ ఇది పరిహారం చేయడం వల్ల మనకు అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినటి శని కానీ శని ప్రభావం కానీ శని దశ కానీ శని అంతర్దశ కానీ ఈ ఇవి శని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు ప్రజ ఇంకోటి ఏంటంటే శని ప్రాబ్లం ఉన్నా కూడా మనకు శని కూడా అంటే శని బాధలు కూడా పోతాయి అనమాట ఇంకో ప్రత్యేకంగా ఏంటంటే ఇలా ప్రతి సంక్రాంతికి చేస్తుండాలి ప్రతి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే లగ్నంలో శని శని భగవానుడు ఉంటే శని భగవానుడు ఉంటే ఇది ఖచ్చితంగా చేస్తే వాళ్ళ పరిహారం చాలా బాగుంటుంది లగ్న లగ్నాలలో శని భగవానుడు లగ్నం ఇటు ఉంటే ఈ పరిహారం చేస్తే వారికి ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుంది అనమాట ఏదన్నా కూడా ఏది ఎన్ని కష్టాలకు వెళ్ళడం బయటపడబోతుంది మనకి ఇంత ఎన్నో విధాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఏ ప్రాబ్లమ్స్ లేకన్నా ఈ పరిహారం నుంచి అతి శీఘ్రంగా జాబులు రాకుండా ఉండడం ఇంత కష్టకాలంగా ఉండడం ఎన్నో రకాలుగా అన్నిటికీ సంబంధించిన పరిహారం అనేది ఇది మనసు జరిగిపోతుంది అనమాట అంటే ఈ పరిహారం అనేది మగవాళ్ళు చేయాలండి లేకపోతే ఆడవాళ్ళు చేద్దాం చేయొచ్చా ఓకే మా ఎవరైనా చేయొచ్చు మాడవాళ్ళైనా చేయొచ్చు మగవాళ్ళని చేయొచ్చు వారికి వారు చేసుకోవాలి ఇంకోటి చేయకూడదు ఇది ఇది వారు ప్రత్యేకంగా ఆ రోజు సంక్రాంతి రోజు మామూలుగా ఇంటికి వచ్చి స్నానం చేయాలని చెప్పాను కదా ముందు స్నానం చేయాలన్నా వద్దని అడుగుతారు కాబట్టి ప్రత్యేకంగా పండగ స్నానం పండగ రోజు చేసిన స్నానము పూజా కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి పూజా కార్యక్రమాలు కార్యక్రమం స్నానం చేసి మీ పూజా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఇది వేరనమాట ఇది చేసుకొని అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత మరి మరి అందులో ఖచ్చితంగా వచ్చినాక ఆ వాటర్లో టర్మరికి అంటే పసుపు వేసి స్నానం చేసుకోవడం వల్ల మనం వేసేసుకొని ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో అయినా ధూపం కానీ ఏమైనా ఉంటుంది కదా ఇంట్లో ధూపం వేసుకున్న తర్వాత మీ బ్రెయిన్ కానీ మీ అన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ ఉంటాయి చుట్టూ ఇంట్లో కానీ ఇంట్లో ఉన్న కష్టం తెలియపోతుంది ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాకైనా బయటకు వచ్చేస్తారు అనమాట అది చేయడం వల్ల చేయడం ఎంత హ్యాపీగా ఉంటుంది అన్ని విధాల విజయంగా ఉంటుంది సంక్రాంతి రోజు అన్నిటికి శుభం కలగడానికి సూర్య భగవానుడు దక్షిణ తాయడంకి ఎలా వచ్చేస్తారో కష్టంలో కొంచెం మీరు కూడా అలా బయటకు వచ్చేస్తారనమాట ఉన్నత మంచి హ్యాపీగా అందరూ చాలా చక్కగా తెలియదు గురుగారు ధన్యవాదాలు అండి స్వామి